హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం గుద్దుబండివారి పాలెం గ్రామానికి చెందిన బీటెక్ చదువుతున్న విద్యార్థి ఈత కోసం నీటిలో దిగి మృత్యువాత పడ్డాడు. దీంతో గుద్దుబండివారి పాలెంలో విషాద స్థాయిలో అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుద్దుబండివారి పాలెం గ్రామానికి చెందిన గుద్దుబండి వేణుగోపాల్ రెడ్డి కుమారుడు భరత్ రెడ్డి, వయసు 22 సంవత్సరాలు, గుజరాత్లోని పీపీ సవానీ యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. భరత్ రెడ్డి మిత్రులతో కలిసి సరదాగా ఈత వేసేందుకు సూరత్ సమీపంలోని కాలువలోకి దిగి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న యూనివర్సిటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి భరత్ రెడ్డి మృతదేహాన్ని గుర్తించి తండ్రి వేణుగోపాల్ రెడ్డికి సమాచారం అందించారు. వేణుగోపాల్ రెడ్డి కుటుంబం గడిచిన కొంతకాలంగా హైదరాబాదులో ఉంటున్నట్లు తెలుస్తోంది.